మొన్న మీరు ఇన్ఫ్లుయెన్స్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక వీడియో వచ్చింది, అంటే మిమ్మల్ని ట్రోల్స్ చేస్తున్న వారి పైన కేసు పెడతా అన్నారు. అంటే ఎవరు పర్టికులర్గా ట్రోల్స్ చేస్తున్నారు, ఏంటి అంటే దాని గురించి కొద్దిగా. ప్రతి ఒక్కరిని ఇక్కడే కాదు, ఇట్స్ ఎ జనరల్ ట్రెండ్, ఇప్పుడనే కాదు. మీరు జర్నలిస్ట్లు, మీకు 1980s 1970s కొన్ని మ్యాగజైన్స్ ఉండేటివి, వీక్లీ మ్యాగజైన్స్, సినిమా మ్యాగజైన్స్, దాంట్లో కూడా రూమర్స్ రాసేవారు. ఇప్పుడు ఓల్డ్ స్కూల్ కొంతమంది ఉన్నారు, ఇంకా ప్రభు గారు వీరందరూ కూడా ఉన్నారు. అదిగో ఆల్ ఓల్డ్ స్కూల్ అన్నమాట, వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి ఉండేవారు. వీళ్ళందరూ ఆ రోజు రూమర్స్ ఉండేటివి, అది పేపర్ అమ్మకానికి కొంతవరకు. కానీ ఈరోజు ఇప్పుడు లైన్ దాటినంతగా సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని నమ్ముతాం. పాత్రికులైనా సరే, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, తెర ముందు తెర వెనక అందరూ ఒక ఫ్యామిలీ అని ఉంటుంది. మీడియా వాళ్ళ ముందు, మా సినిమా మీడియా ముందు, ఇప్పుడు కొంచెం యూనో అంత హోమ్లీగా లేవు, కానీ సినిమా మీడియా ముందు పొరపాటున మేమేమన్నా పొరపాటు మాట్లాడినా కూడా వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు కాదు, వద్దొద్దు అలా మాట్లాడకూడదు కరెక్ట్ కాదా, అలా ఉమ్మడిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ మంది బయట వాళ్ళు రావడం, మీడియా పెరగడం, ఎథిక్స్ అనేటివి, మాకు నచ్చిన ఎథిక్స్ ఎంతవరకు ఉంది ఇంకా ఓల్డ్ స్కూల్ అనేది డిబేటబుల్. బట్ ఈ ట్రోల్స్ ఇవన్నీ ఏంటంటే, మొన్న కూడా చెప్పాను, ఈరోజు మెయిన్ పర్పస్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం. బట్ ఆ రోజు చెప్పింది ఏంటంటే, సైబర్ పోలీస్ హైదరాబాద్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు రెఫర్ చేయడం మొదలు జరిగింది, ఒక 2 IP అడ్రస్లు మాకు రావడం జరిగింది. ఆ 2 IP అడ్రస్లు, ఒకటేమో జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక ఆఫీస్ అడ్రస్, రెండోది చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక ఆఫీస్ అడ్రస్. ఈ ఆఫీస్ అడ్రస్ నుంచే మేజర్గా ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్ ఉంది. ఓకే, దీంట్లో దీనికి అనేక పేర్లు మా వాళ్ళు పెట్టారు, అవన్నీ చెప్తే మీకు తెలిసిపోతాయి ఎవరని. కానీ మీరు ఈసారి ఈ ట్రోల్స్ అని వచ్చేది ఎవరు, ఒక పర్టికులర్ హీరోని టార్గెట్ చేస్తున్నారంటే, ఆ అకౌంట్స్ ఎవరివి అని తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నన్ను కానీ ట్రోల్ చేశారనుకోండి, ఎన్ని నిమిషాల్లో ట్రోల్ అవుతున్నాను నేను, ఆ వీడియోలు కానీ ఆ కామెంట్స్ కానీ అవన్నీ ఎన్ని సెకండ్లో పెడుతున్నారు, ఎన్ని నిమిషాల్లో పెడుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇవన్నీ నాకు పోలీసులు చెప్తే తెలిసాయి. ఒక వాట్సాప్ గ్రూపు, సపోజ్ నాది ఒక మా సిబ్బంది అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి, ఇదిగో ఇలా వీడియోలు పోస్ట్ చేయండి, ఇలా కామెంట్లు చేయండి, ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. సో ఇవన్నీ ఒక పెయిడ్ క్యాంపెయిన్ బాట్స్, ఇది ఒక పైసా వసూలు బ్యాచ్ అన్నమాట, దీన్ని ఎవరు పట్టించుకోరు. కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో కోర్టుకి వెళ్తున్నాం, కానీ లేకపోతే వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. పేర్లు ఒకసారి బయటకు వచ్చా అంటే వాళ్ళు పరువులు పోతాయి.